అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండల కేంద్రంలో శనివారం పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించారని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. పెంచిన బస్సు ఛార్జీలు తగ్గించారని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారని, పెంచిన మంచినూనె ధరలు తగ్గించారని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడిచినా ప్రజలకు సుపరిపాలన ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రోజు రోజుకు ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తూ వైసీపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా తయారైందని, ప్రజా చైతన్యం మొదలైందని, ఈ ప్రభుత్వానికి చరమగీతం పారడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొర్ర తులసీరావు, సిర్గం సూర్యకాంతం, మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, అరకు పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి సత్యవతి, అరకు అసెంబ్లీ మహిళా నాయకురాలు బోరి లక్ష్మి, రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ సాగర సుబ్బారావు, టీడీపీ సీనియర్ నాయకులు శెట్టి లక్ష్మణుడు, ఎంపీటీసీ కొమ్మరమ్మ, సర్పంచులు పాండురంగస్వామి, బాలన్న, జ్ఞాన ప్రకాష్, సోమిరి లక్ష్మయ్య, వార్డు మెంబర్లు నాగబాబు, లక్ష్మయ్య, జడేజా, రాంబాబు, మాజీ సర్పంచ్ పెలమల రామలింగం, టీడీపీ సీనియర్ నాయకులు అప్పలస్వామి, కొండలరావు, బాబురావు, రాజు, ఓలేసు ప్రసాద్, ఉబ్బెట్టి కృష్ణమూర్తి, రామరాజు, పాడినందం తదితరులు టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కూడా రేట్లు పెంచి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో లేని విధంగా ఈరోజు నిత్యావసర ధరలను తీసుకెళ్లడం అనేది చాలా సిగ్గుచేటు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు మర్చిపోయారేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు స్వేచ్ఛగా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి దయవల్ల స్వేచ్ఛగా పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ నినాదం చెప్పేవారు. ఎక్కడికి వెళ్ళినా సరే 70 రూపాయలు నూనె రేటు ఉన్నప్పుడు, 70 రూపాయలు పెట్రోల్ రేటు ఉన్నప్పుడు, 70 రూపాయలు డీజిల్ రేటు ఉన్నప్పుడు, 20 రూపాయలు బియ్యం రేటు ఉన్నప్పుడు చెప్పేవారు. బాధుడే బాధుడు అని ఒక నినాదం చేసుకుంటూ తిరిగాడు రాష్ట్రం అంతా. ప్రజలందరూ కూడా దాన్ని నమ్మారు. నమ్మి ఈరోజు ఒక్క అవకాశం అనే మాటకి ఈరోజు అవకాశం ఇచ్చి సీఎం పదవి ఇస్తే 70 రూపాయలు ఉన్నటువంటి నూనె రేటు 240 రూపాయలు అయింది, 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ రేటు సుమారుగా 110 రూపాయలు అయింది, డీజిల్ రేట్లు పెరిగాయి, నూనె రేట్లు పెరిగాయి, పప్పు రేట్లు పెరిగాయి, ఉప్పు రేట్లు పెరిగాయి. ఆఖరికి ఈరోజు సామాన్యులు తిరిగేటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజలు తిరిగేటువంటి బస్సుల్లో కూడా ఛార్జీలు పెంచుతూ ఈరోజు బాధుడే బాధుడు. రాష్ట్రం అంతా ఎక్కడికి వెళ్ళినా సరే సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటు లేకుండా రేట్లు పెంచడం ఈరోజు నిన్నటి నిన్న ఈరోజు చూసాం. ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో రేట్లు పెంచడం జరిగింది, అది పెంచడం వల్ల ప్రతి ఒక్క సామాన్య ప్రజలు సామాన్య వ్యక్తి మీద సుమారుగా అందరి మీద 2000 కోట్ల రూపాయలు ఈరోజు అదనం భారం పడుతుంది. 2000 కోట్ల రూపాయలు అదనం భారం అంటే ఏ సామాన్య ప్రజలు ఎవరైనా సరే తట్టుకునే పరిస్థితిలో ఈరోజు ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్రంలో. అంతేకాకుండా కొత్తగా స్కీములు వేయడం, దీంట్లో రేట్లు పెంచడానికి కిలోమీటర్కి రేట్లు పెంచడం, అది నార్మల్ బస్సులు అయితే 10 పైసలు, ఏసీ బస్సులు అయితే కిలోమీటర్కి 20 రూపాయలు చొప్పున ఈరోజు రేట్లు పెంచి సామాన్య ప్రజలందరికీ కూడా ఈరోజు గ్యాస్ రేట్ అయితేనేమి, బస్సు రేట్లు, బస్సులో టికెట్ రేట్లు అయితేనేమి, వంట నూనె రేట్లు అయితేనేమి, డీజిల్ రేట్లు అయితేనేమి, పెట్రోల్ రేట్లు అయితేనేమి, ఉప్పు రేట్ అయితేనేమి, పప్పు రేట్ అనేది అన్నీ కూడా సామాన్య ప్రజల మీద ఈరోజు భూపండలాగా తయారైందని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తూనే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెడితే లక్షలాది మంది ప్రజలు ఈరోజు రావడం చూస్తున్నాం. ఇవన్నిటి కూడా ఒకేదానికి సంకేతం, ఏదైతే గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. రేపు పొద్దున్న ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే, అది 2023 ఎప్పుడు వచ్చినా సరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేంత వరకు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు నిద్రపోకుండా మేము కష్టపడతామని చెప్తూ ముందుకు రావడం జరిగింది.